జిల్లాలో కుదేలవుతున్న రవాణా రంగంపై ప్రత్యేక కథనం అనంత ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. డీజిల్ ధరలు, రోడ్డు ట్యాక్సులు, మరోవైపు వెహికల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ నెలసరి కంతులు, దీంతో రవాణా రంగం క్రమేణా కుదేలవుతోంది. ఫైనాన్స్ కంతు చెల్లించకపోతే వాహనం సీజ్, ఓవర్లోడ్ అయితే ఆర్టీఏ అధికారుల ఫైన్లు, వెరసి రవాణా రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న లారీ హెచ్ఆర్ల ఓనర్లు, డ్రైవర్ల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఖర్చులు తప్ప మిగులు లేక కుదేలవుతున్న రవాణా రంగం దుస్థితిపై నేటి అంత ఫోకస్లో చూద్దాం. ద్రవ్యోల్బణంతో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా లాభాలు లేక లారీలు హెచ్ఆర్లు నష్టాలతో నడవలేక తుక్కు ఇనుము క్రింద తెగనమ్ముకునే పరిస్థితులు దాపరిస్తున్నాయి. రూపాయల్లో పెరుగుతున్న డీజిల్ తగ్గినప్పుడు మాత్రం కేవలం పైసల్లో మాత్రమే తగ్గుతోంది. ఇది చాలదన్నట్టుగా ఒకవైపు ఆర్టీఏ ట్యాక్సులు, మరోవైపు వాహనాలకు పెరిగిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు రవాణా రంగాన్ని అట్టడుగుకు నెట్టేస్తున్నాయి. ఫైనాన్స్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ లారీలు మేమే ఇచ్చి బాడిగ లెక్క మేమే ఇచ్చి మీరు కట్టుకొని తిప్పండి అని ఆశ పెడతంటే ఓనర్లు ఆడ తీసుకొని కట్టుకొని బాడిగను వాళ్ళే లెక్కిస్తాను కాబట్టి కట్టించుకొని బాడీలు లేక ఆడ గోడల కింద పెట్టుకొని కట్టలేక ఫైనాన్స్ మర్యాదలు పోలేక ఆత్మహత్యలు చేసుకోలేక పోయి ఆడ భూములు అమ్ముకొని ఉండే స్థలాలు అమ్ముకొని వచ్చి ఫైనాన్స్ వాళ్ళు కడుతున్నారు లెక్కలన్నీ కట్టి ఇప్పుడు ఎత్తిపోయి లారీలన్నీ గోల కింద అప్పులు చేసుకుని తిరుగుతున్నారు. చెప్పులు లేకుండా కళ్ళల్లో కంతులు ఎట్లుంటాయి? కాదు 70-80 వేలు కట్టమంటున్నారు కంతులు. ఆశ పెడుతున్నారు మేమే అన్ని ఇస్తాం మీరు కట్టండి అంటున్నారు, అంతే కట్టించుకుంటున్నారు వాళ్ళు. ఏం చేస్తే ఇప్పుడు ఆత్మగం చంపుకోలేక భూలు మలుముతున్నారు, బాడీ లేవు. ఇప్పుడు నేను 80-80 వేలు పోతానంటే నువ్వు 70 వేలకే పోతావు, ఏం చేస్తావు? బాడీ నిలబెట్టుకోలేక 10 వేలు మిగులుతుందని ఆ మిగిలిన ఇటు వచ్చి కడుతున్నారు. ఓనర్లకి ఏం మిగలే, వాళ్ళు ఎత్తిపోయే వాళ్ళు చాలా మంది ఎత్తిపోతున్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోమంటారు? ప్రభుత్వం ఫస్ట్ కంపెనీ వాళ్ళకి ఇట్లా ఈకోకోకుండా వాళ్ళు అంత భయం పెట్టమంటే సరిపోతుంది. ఇన్ని లారీలు తెచ్చుకొని ఒక్కొక్కరికి 8 లారీలు తెచ్చుకొని తిప్పుకోలేక చచ్చిపోతున్నారు బాబు జన ఓనర్లు. దేశవ్యాప్తంగా రవాణా రంగంలో లారీలు హెచ్ఆర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటికి సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లింపులు, రోడ్డు ట్యాక్సులను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. 6 ఏళ్ల క్రితం సుమారు 16,300 రూపాయలున్న లారీ హెచ్ఆర్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రస్తుతం 40,000కు ఎగబాకిందని వాహనదారులు అంటున్నారు. ఇక టైర్లు ఏవైనా రిపేరీ వస్తే వాహనాల విడిభాగాల ధరలు కూడా అప్పటికీ ఇప్పటికీ సుమారు 30% పెరిగినట్లు తెలుస్తోంది. వీటికి తోడు గోరు చుట్టు మీద రోకలి పోటులా డీజిల్ ధర అంతకంతకు పెరుగుతూనే ఉంది. నా పేరు మంజునాథ్. మంజునాథ్. ఏది లారీ ఉందా హెచ్ఆర్ ఉందా? హెచ్ఆర్ బండి. హెచ్ఆర్ ఉందా? ఇదేనా హెచ్ఆర్? ఇదే ఉంది, ఈ బండి హెచ్ఆర్. ఎన్నాళ్ళు లేకపోండి మీరు? ఇదే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు? 5 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఎట్లా రోజుకి ఎంత సంపాదిస్తాను? రోజుకి ఏమి ఇంతనే బాడీలు ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. బాడీలు ఒకసారి ఈ మార్కెట్ బట్టి ఉంటాయి. మార్కెట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా దిగుమతి ఎగుమతి అయితే అంటే మాకు ఉంటాయి, లేకపోతే లేదు. ఇప్పుడు దాదాపు ఒక 5 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. బాడీలు ఏమాత్రం లేవు. ఉంటే నెలకు 3 బాడీలు 4 బాడీలు అట్లా వస్తున్నాయి. అందుకే ఈ వర్ష ప్రభావం వల్ల ఏం దిగుబడి రావడం, ఏం పంటలు వస్తాయి కానీ దానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఏదైనా కానీ ఉండే ఉంటుంది. ఇప్పుడు తక్కువ బాడీలు చూస్తున్నారు కదా మీరు, ఈ తక్కువ బాడీలతో కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తున్నారు? బయట అప్పులు చేయాల్సిండేది, బయట అప్పులు చేయాలా,
వాడు కట్టకపోతే మళ్ళీ వడ్డేస్తాడు. ఇక్కడ చూడు ట్యాక్స్లు 3 నెలలకు ఒకసారి ట్యాక్స్లు కట్టాలా, పర్మిట్లు కట్టాలా, ఏదైనా బండి పని రిపేర్ టైర్లు కానీ కొనాలంటే అన్నీ కొనాల్సిందే మొత్తం అని. ఇన్సూరెన్స్ ఎలాగ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ సంవత్సరానికి 30,000 - 35,000 వస్తుంది. 4 లక్షలకు గాను 3.5 లక్షలు - 4 లక్షలకు గాను ఇన్సూరెన్స్ 30,000 - 35,000 వస్తుంది. అది ఇన్స్టాల్మెంట్తో మేము కట్టడానికి దానికి వడ్డీ ఇంతకుముందు అయితే 17,000 - 18,000 ఒక 2 ఏళ్ళ క్రితం అట్టుండే 17,000 - 18,000. ఇప్పుడు అది పెరిగింది, మళ్ళా థర్డ్ పార్టీ పెరిగింది అని వాళ్ళు అంటారు. మాదేం లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది, మేము చేస్తున్నాము. మళ్ళా లేబర్ ట్యాక్స్ మధ్యలో సంవత్సరానికి ఒకసారి ఉంది, అది 1,000 రూపాయలు ఎక్కువ పడుతుంది. ఏవి లేకున్నా అప్పులు చేసుకోవాల్సిండేది, ఎవరు మా గురించి ఎంత మాత్రం గవర్నమెంట్ కానీ కొద్దిగా పట్టించుకోవాలా. మొత్తం మీద మీకు మిగులు మాత్రం అప్పులే అంటారు? అప్పులే దాదాపుగా ఏమి ఉన్నామంటే ఉన్నాం. ఏదో ఎవరికి తెలియదు కదా మన సమస్యలు అనేది, మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అని తెలుస్తుంది. లారీలు, ఎయిచర్లకు రోడ్డు ట్యాక్సులు, ఇన్సూరెన్స్ చెల్లింపులతో పాటు జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు టోల్గేట్లు, జిఎస్టీతో వాహన యజమానులు రోడ్డును పడుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా లక్షల్లో రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు, ఇతరత్రా సరుకులపై ఆధారపడి వాహనాలు నడుపుతున్నారు. సరుకు రవాణాలోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ రవాణా పరిశ్రమ వెన్నుదన్నుగా నిలుస్తోంది. మా గవర్నమెంట్ తరఫున ఏం రావడం లేదు సార్. ఏం వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు? లోకల్ బండి కదా ఇది, లైన్ బండి అనేది కానీ లేదు. నెలకి ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నారు? ఈ పెళ్లి బాడీ సీజన్లోసే 5-6 బాడీలు తిరిగితే గొప్ప సార్. ఎంత సంపాదిస్తుంది? నెలకి వచ్చేసి బాగా తిరిగితే బండి బాడీలు ఉంటే 15,000 - 20,000 మిగులుతా సార్. ఓనర్గా డ్రైవర్గా పోతే డ్రైవర్కి పంపిస్తే అది కానీ 10,000 మిగులుతా సార్. అది మా ఉండేది వాస్తవం సార్. మాకేందో అట్లా వస్తే కదా. ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? ఇన్సూరెన్స్ వచ్చేసి సంవత్సరానికి 35,000 కట్టాలి సార్. 35,000 కడితేనే వాళ్ళు, లేదంటే థర్డ్ పార్టీ అంటే 28,000 అంటారు సార్. బండికి ఏం రాదు, మనుషులకి ఏమైనా జరిగితే వస్తుంది అంటారు అంతే. ఆ ఇన్సూరెన్స్ది పెద్ద లెక్క సార్. మాకి సంవత్సరానికి అంత అవుతుంది బండి పని, అది అంటే సంవత్సరానికి 50,000 కావాలి ఇన్సూరెన్స్ ఎఫ్సీకి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏ సహాయం కావాలంట? గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ తగ్గిలా సార్. ఈ పెళ్లి బాడీలు పోతే వాళ్ళకి కనీసం అంటే ఆర్టీఓ గారికి చెప్పాలా. ఇట్లా అనంతపురంలో ఏం కరువు ప్రాంతం అది, ఏమి వాళ్ళు ఏం తోలుతారు, లాంగ్ బండ్లు కాదు అది అని చెప్పాలా సార్. అంటే కరువు ప్రాంతం కాబట్టి మీకు కొద్దిగా సడలింపు ఉండాలా అంటారు? అట్లా సార్. మాకి మామూలుగా ఎయిచర్ కానీ లారీ కానీ గూడ్స్ వెహికలే కాబట్టి సార్, గూడ్స్ వెహికలే. ఇప్పుడు జనాలను ఎక్కించుకోకూడదు కదా? ఎక్కించుకోకూడదు సార్. ఇప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు సార్. పెళ్లి చేస్తారు ఇప్పుడు అదే కానీ బస్సుకు మాట్లాడాలంటే 40,000 అంటారు బాడికి. మాకు ఇచ్చేది కదిరికి పోవాలంటే 6,000 ఇస్తారు సార్. అదే బస్సుకు అయితే 30,000 అడుగుతాడు వాడు. వాళ్ళు ఏటించి తెచ్చిస్తారు సార్ 30,000 - 40,000 అంటే అది కదా. ఇప్పుడు మాకేమి బండ్లు లేక బాడికి లేక మేము పోతున్నాం సార్ అంతే. మాకు అది కాక దీంట్లో ఆర్టీఓ గారులతో పెద్ద ఇబ్బంది. మనుషులను ఎక్కిస్తే ఎక్కకూడదు అంటారు. అది గవర్నమెంట్ తరఫున మేము ఏం అడుగుతామంటే, ఇట్లా పన్సులు పోయినప్పుడు ఇబ్బంది పెట్టుకోకుండా ఆ ఇన్సూరెన్స్ ఒకటి తగ్గిస్తే చాలు సార్. మాకు ఏమీ మాకు కాబట్టదు. అది ఆదాయం గవర్నమెంట్ తరపు నుంచి ఇదే అడుగుతున్నాం అంతే. రవాణా పరిశ్రమను నమ్ముకొని డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలు, మెకానికులు, కార్మికులు ఇలా లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం రవాణా రంగంలో కొనసాగుతున్న పోటీ తీవ్రత కారణంగా 5 ఏళ్ల నాటి కిరాయిలే నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఖర్చులు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి. లారీ యజమానులు ఒక్కసారి సరుకు లోడు చేసుకొని పోయి వస్తే గతంలో సరుకు విలువలో ఖర్చులు మినహాయిస్తే సుమారు 12% మిగిలేది. ప్రస్తుతం 7% మాత్రమే మిగులుతోందని వాహన యజమానులు అంటున్నారు. గతంలో వచ్చిన కిరాయిలో డ్రైవర్లకు 2% కమిషన్ ఇచ్చేవారు. ప్రస్తుతం 5% డిమాండ్ చేయడంతో లారీ ఓనరే డ్రైవర్గా వెళుతూ ఆ డబ్బును ఆదా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారాలు, నెలలు అనే తేడా లేకుండా ఓనర్లే డ్రైవర్లుగా కుటుంబాలను విడిచి సరుకులు చేరవేస్తున్నారు. హమాలీ ఛార్జెస్, మున్సిపాలిటీ గేట్లు, టోల్ గేట్లు, లోడింగ్ అండ్ అన్లోడింగ్లు సాట చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అది బాడిగలు అయితే పాత బాడిగలే ఉన్నాయి. 50 రూపాయలు ఉన్నప్పుడు ఒకటే బాడిగలే, 72 రూపాయలు అయినప్పుడు ఒకటే బాడిగలే. బండ్లు ఎక్కువ అవ్వడం వల్ల, లోడింగ్ తక్కువ అవ్వడం వల్ల బాడిగలు పాత బాడిగలే నడుస్తున్నాయి. సొంతం పోతానా కానీ మిగిలేదు తక్కువ ఉంది సార్. మేము ఓనర్గా డ్రైవర్ని 4 గంటలే బండి పెట్టుకుని. ప్రభుత్వం నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఈ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు ఇవి తగ్గిస్తే మాకు చాలా మేలు సార్. ఇంతకుముందు నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు 20,000 - 22,000 ఉండే, ఇప్పుడు 48,000 థర్డ్ పార్టీ అయింది.
ఫుల్ ఇన్సూరెన్స్ 50,000 చిల్లర ఉంది సార్. అన్మాడల్ బండికే ట్యాక్సులు, టోల్ గేట్లు, మున్సిపాలిటీ గేట్లు అమ్మాలి, లోడింగ్లు అన్లోడింగ్ కాడ 400 ఉండేది 500 ఉండేది 800 ఎట్లా అంటే అట్లా వాళ్ళు ఇష్టానుసారం కొద్దీ పెంచుకుంటూ పోతున్నారు. సరే, ఇంత లాస్ వచ్చేటప్పుడు ఈ రవాణా రంగం నుంచి పక్కకు వచ్చి వేరేది ఏదైనా ఉద్యోగం కానీ వేరే ఏదైనా వ్యాపారం కానీ చేసుకోవచ్చు కదా. మేము మా నాయన 10th ఫెయిల్ అయిపోతానే దీంట్లోకి దింపినాడు సార్. వేరే దాంట్లోకి పోయి పెట్టుబడికి డబ్బులు లేవు, కక్కలేక మింగలేక దీంట్లోనే బతుకుతున్నాం సార్. వేరే దానికి పోలంటే పెట్టుబడులు పెట్టుకోవాలా, మా పరిస్థితి చాలా అద్దుమానంగా ఉంది, ఏమి లేదు మా దగ్గర, ఇంకా దాంట్లోనే బతకల్ల. లారీ హెచ్ఆర్ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లకు కమిషన్లు, జీతాలు ఇవ్వలేక తమ వాహనాలను అమ్మకానికి కూడా పెడుతున్నారు. మరికొంతమంది రవాణా రంగం నుండి బయటకు వెళ్ళలేక అష్టకష్టాలు పడుతూ నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే వాహనాలపై ఫైనాన్స్ కంతులు కట్టుకోలేని పరిస్థితుల్లో వేలాది వాహనాలను కంపెనీ యజమానులు సీజ్ చేస్తున్నారు. దీంతో రవాణా రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలు బ్రతుకు జీవుడా అంటూ కాలం వెలబుచ్చుతున్నారు. పెరిగాయంటున్నారు, పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి. పెరగడం అయితే రూపాయల్లో పెరుగుతూ ఉంది, తగ్గడం అయితే పైసల్లో తగ్గుతూ ఉంది. అదొకటి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్సులు, రోడ్డు ట్యాక్సులు, ఈ విధంగా ఇవన్నీ కూడా చెల్లించుకుంటూ ఈ రవాణా రంగాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో, మీ కుటుంబాలను ఎలా పోషించుకుంటున్నారు? అట్లే బాడుగులు లేవు, బాడుగులు తక్కువ, కాంపిటీషన్. నేను 2,000 పోతానంటే వేరే వాళ్ళు 1,800 పోతానంటాడు. ఎందుకు? ఏదో ఎంతో కొంత రాని ఆ సమస్య. ప్రభుత్వం నుండి మీరు ఏం సహాయం అడుగుతున్నారు? మాకు డీజిల్ రేటు తగ్గల, థర్డ్ పార్టీ తగ్గేది. ఆ రెండు తగ్గితే ఏ వెహికల్ కూడా అయినా బాగుపడుతుంది. ఏ సంసారం సంపాదించేదే ఉండదు దీంట్లో, సంసారానికి జరుపుకుంటాడు.